తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుసుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబవులు అపేక్షించుచు నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎల్ల కృతజ్ఞుడినై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకీలోను వసించును. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు వింద్రే నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మనియలేదు. కాబట్టి నీవు మన ప్రభువైన ప్రభు విషయమైన చాక్యమును గూర్చేయనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చేయను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైన తన కృపను బట్టి మనను రక్షింప పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచిను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి జీవమును అఖ్యేతను సువార్త వలన ఎలుగులోకి తెచ్చిను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను అపోస్తలుడు గాను బాధకుడు గాను దీవింపబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించుచున్నాను. గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నువ్వెరుగుదు. వారిలో పుగెల్లు ఎర్మగెను అనువారున్నారు. ప్రభు ఒనేషిపోర్ ఇంటి వారి యందు కనికరం చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా శంకెలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించును. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీకు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడను యుద్ధమునకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాణ్ణి సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయమే శంకెలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా
మనం మన ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగుకుంటే మనల్ని ఆయన ఎరుగునను. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియు చేయలేదు. ఇనువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకొని వద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు ఇముకుడువై ఉండకు. అపవిత్రమైన వట్టి మాటలకు ఇముకుడువై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పొండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమనైనును పిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని చెప్పుచు సత్య విషయమును తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారి ఎరుగును అనునదియు. ప్రభు నామను ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలనియు అనునది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియును మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. నువ్వు యవనేచ్ఛల నుండి వాటిని విడిచి పారిపోమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవజ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారికి సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడలా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించు వాడుగాను ఉండవలను. రెండో తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. అంత్యదినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకునుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షకులు బింకములాడువారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదుకులు అజితేంద్రియములు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉండురు. ఇట్టి వారికి ఇముకుడువై ఉండకుము. పాపభరితులైన నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునుచున్నను సత్య విషయమైన అనుభవజ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపెట్టుకుని పోవారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎమ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులే సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడులో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును
అంతియొకయా ఈకోనియా లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడివై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించును. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికినుద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరిచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. దైవసనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. రెండో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టు చెప్పునదేమనగా, వాక్యను ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు శివనీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకును పనిచేయము, నీ పరిచయను సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను ఎడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నా యద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయుము. దేమా యహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకు తీతు దల్మతీయకు వెళ్ళిరి. లోకా మాత్రమే నా యుద్ధం ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫేసుకునుకును పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్పునద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. అలస్కేంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియలు చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమే నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రిస్కకును అగులాకును ఒనేసెఫోరు ఇంటివారికి నా వందనములు. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను. త్రోఫీము రోగి అయినందున అతని మిలోతులో విడిచివచ్చి తిని. శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము. యూబులు పూదే లీను క్లౌదియాయను సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువుని ఆత్మకు తోడయుండునుగాక. కృప మీకు తోడయుండునుగాక.